ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడిమల్లన్నా అన్నట్లు వ్యవహరిస్తారు కొందరు రాజకీయ నాయకులు. అధికారంలోకి రావడానికి ప్రజలకు నోటికొచ్చిన హామీలిచ్చి ఆ తర్వాత తూచనడం చంద్రబాబుకు అలవాటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారు. మీడియా సాక్షిగా ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చిన మాటను మర్చిపోయి మళ్లీ అదే గ్రామానికి వెళ్లి హడావిడి చేసొచ్చారు. ఇదే సంవత్సరం మార్చి నెలలో అప్పట్లో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఇదే సంవత్సరం మార్చి నెలలో ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటం గ్రామ పంచాయతీకి తన సొంత డబ్బు 50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారు. మళ్లీ శనివారం ఆయనకి ఇప్పటం గుర్తొచ్చింది. ఆ ఊళ్ళో రోడ్డు విస్తరణ కోసం అంటూ అధికారులు కొన్ని ఇళ్ల ప్రహరీ గోడల్ని కూల్చివేశారు. దాంతో ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ఇప్పటంలో వాలిపోయారు. అయితే ఇది వరకు గ్రామ పంచాయతీకి ఇస్తామని చెప్పిన 50 లక్షలు ఎక్కడా అని పవన్ ను ప్రశ్నించారు కొందరు గ్రామస్తులు. తప్పుడు హామీలతో జనసేన బోగస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటానికి వచ్చే ముందు ఇంతకు ముందు ప్రకటించిన 50 లక్షలు తీసుకుని రావాలని సూచించారు. ఊరికే చేతులుపుకుంటూ వచ్చి తమ గ్రామంలో రాజకీయం చేయొద్దని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ డబ్బులు తమకు జమ చేయాలని సిఆర్డీఏ కోరిందని, కానీ తాము ఇవ్వలేదని జనసేన నేతలు చెప్తున్నారు. దీంతో ఈ డబ్బుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మీ రాజకీయాలు పక్కన పెట్టి తమ గ్రామానికి ఇస్తామన్న 50 లక్షలు ఇస్తే అదే 10,000 అని అంటున్నారు ఇప్పటం గ్రామ ప్రజలు.